टू माय चैनल एपीएस 2023 के संबंध में फीस रिमेंट के संबंध में एलिजिबिलिटी के संबंध में మీకు ఇవడత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎవరికి ఫీస్ రిమెంట్స్ వస్తుంది అండ్ ఎవరికి ఫీస్ రిమెంట్స్ అనేది రాదు అండ్ ప్రైవేట్ కాలేజీలో గాని సీట్ గాని వస్తే మీకు ఫీస్ రిమెంట్స్ అనేది వస్తుందా లేదా అనేది కూడా డిటైల్ గా అయితే మీకు ఇవడత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చేయండి అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు ఏపీఐ సెట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే అందిస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ కి అయితే వెళ్ళిపోదాం అయితే ఏపీఐ సెట్ 2023 ఆఫీషియల్ డిటైల్ నోటిఫికేషన్ లో ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి की ఫీజ్ రిమెంట్ కి సంబంధించి డిటైల్ గా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది 6th దాంట్లో ఇక్కడ మీరు గమనించొచ్చు ద గవర్నమెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన ఆర్టీఎఫ్ అండ్ జగనన్న వసతి దీవెన ఎంటిఎఫ్ స్కీమ్ షల్ బి అప్లికేబుల్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ ఆఫర్డ్ బై ద స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే యూనివర్సిటీ కాలేజీలో గాని గవర్నమెంట్ కాలేజీలో ఎవరైతే జాయిన్ అవుతారో ఎవరికైతే సీట్ అనేది వస్తుందో వాళ్ళకి మాత్రమే ఫీస్ రిమెంట్స్ అనేది వస్తుంది మిగతా ప్రైవేట్ కాలేజెస్ కేమి కూడా ఫీస్ రిమెంట్స్ అనేది రాదు ఒకసారి మీరు గమనించొచ్చు ద అబో ఇస్ నాట్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా ఏదర్ రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ ఇన్ ద ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ పీజీ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ సో ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏవైతే యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఫీస్ రిమెంట్స్ అయితే వస్తుంది ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయినా లేదా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఎంబీఏ గాని ఎంసీఏ గాని వాటికి ఫీస్ రిమెంట్స్ అనేది రాదు ఓకేనా మీకు యూనివర్సిటీ కాలేజీలో వస్తేనే ఫీస్ రిమెంట్స్ అయితే వస్తుంది అయితే నెక్స్ట్ ఫీస్ రిమెంట్స్ ఎలిజిబిలిటీస్ ప్రకారం మనం చెక్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు వెరిఫికేషన్ ఏదైతే చూస్తున్నారో అంటే వెరిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో ఇక్కడ ఫీస్ రిమెంట్స్ దగ్గర ఎస్ అనేది రావాలి వాళ్ళకి మాత్రమే ఫీస్ రిమెంట్స్ అనేది వస్తుంది ఒకవేళ మీకు బై మిస్టేక్ నో వచ్చినా లేదా మీ అంతకం మీరే నో పెట్టుకున్నా మీకు ఫీస్ రిమెంట్స్ అనేది రాదు ఓకేనా అండ్ ఫీస్ రిమెంట్స్ ఎలిజిబిలిటీస్ అనేవి కూడా ఉంటాయి అంటే ఇక్కడ మనకి అందరికీ एलिजिबिलिटी इनकम रिलेटेड एलिजिबिलिटी एलिजिबिलिटी फीस रिमेंट वस्तु मन चूस स्टार्टिंग एनुअल इनकम ऑफ ऑल फैमिली मेंबर्स टुगेदर इज मोर दैन 2.50 लाख अंटे फैमिली 2,50,000 కంట బిలో ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఫీస్ రిమెంట్స్ అనేది వస్తుంది సో మీ యొక్క ఇన్కమ్ అనేది 2,50,000 ఎవరికైతే ఉంటుందో అంటే 80,000 కాని 1,00,000 కాని వీళ్ళందరికీ ఫీస్ రిమెంట్స్ అనేది వస్తుంది 2,50,000 ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీస్ రిమెంట్స్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ గాని పెన్షనర్ గాని ఉండకూడదు ఓకేనా పెన్షన్ తీసుకున్నా కూడా మీ ఫ్యామిలీలో ఈ యొక్క ఫీస్ రిమెంట్స్ అంటే జగనన్న విద్యా దీవెన గాని జగనన్న వసతి దీవెన అనేది రాదు అయితే మనకి ఎక్సెప్ట్ శానిటరీ వర్కర్ అంటే మనకి జీవీఎంసీ గాని ఎవరైతే మున్సిపాలిటీలో వర్క్ చేస్తారో వాళ్ళకి ఫీస్ రిమెంట్స్ అయితే వస్తుంది అంటే అలాంటి వాళ్ళకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే యాక్సెప్ట్ చేస్తారు మిగతా వాళ్ళకైతే యాక్సెప్ట్ చేయరు అండ్ మనకి థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ పేడ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసిన అంటే పాస్ట్ లో పే చేసిన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీ ఫ్యామిలీలో పే చేసినా కూడా మీకు ఫీజ్ రిమెంట్స్ అనేది రాదు అంటే యూనివర్సిటీ కాలేజీలో సీట్ వచ్చినా కూడా ఈ ఎలిజిబిలిటీస్ అనేయితే ఉండాలి అప్పుడే మాత్రమే ఫీజ్ రిమెంట్స్ అనేది వస్తుంది అలాగే మనకి ఫోర్త్ దాంట్లో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికి కూడా ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అంటే కార్ ఉన్నా కూడా నాట్ ఎలిజిబిలిటీ ఎక్సెప్ట్ ఇక్కడ మనకి టాక్సీస్ అండ్ టాటర్స్ ఎవరికైతే మీ ఫ్యామిలీలో టాక్సీ నడుపుతున్నారో లేదా టాటర్స్ ఎవరికైతే ఫార్మర్స్ వాళ్ళకు ఉంటారో వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా అయితే కార్ కార్లకి యాక్సెప్ట్ చేయటే చేయరు ఓకేనా మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఫోర్ వీలర్ ఉంటే యూనివర్సిటీ కాలేజీలో వచ్చినా కూడా ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేయరు అంటే మీకు ఫీజ్ రిమెంట్స్ అనేది రాదు ఓకేనా అండ్ ఇక్కడ మనకి 5th దాంట్లో చూసుకున్నట్టయితే ఈజ్ యువర్ ఫ్యామిలీ హ్యావింగ్ మోర్ దెన్ 10 ఎకరస్ కానీ వెట్ ఆర్ 15 ఎకరస్ డ్రై ల్యాండ్ అండ్ 20 ఎకరస్ వెట్ అండ్ డ్రై ల్యాండ్ మీకు ఈ యొక్క డ్రై ల్యాండ్ వెట్ ఎకరస్ అనే 10 ఎకరాలు కానీ డ్రై ల్యాండ్ అనే 15 ఎకరాలు కానీ లేదా 25 ఎకరాలు వెట్ అండ్ డ్రై ల్యాండ్ ఉన్నా కూడా మీకు ఫీజ్ రిమెంట్స్ అనేది రాదు అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఈజ్ యువర్ ఫ్యామిలీ హావింగ్ ప్రాపర్టీ ఇన్ అర్బన్ ఏరియా ఇక్కడ మనకి స్క్వేర్ ఫీట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి సిటీలో కానీ 1500 ఇక్కడ స్క్వేర్ ఫీట్ కానీ మీకు ఉంటే ఫీజ్ రిమెంట్స్ అనేది రాదు ఇందులో అన్ని ఎలిజిబిలిటీస్ కూడా అంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈ 5 కూడా మీకు ఎలాంటి ఇష్యూ లేకపోతే మీకు 2 ఇయర్స్ అనేది ఆ కాలేజీలో ఎంత ఫీజ్ అయితే ఉంటుందో
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మొత్తం ఫీజ్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా ఫీజ్ రిమైండ్స్ అనేది రాదు. ఓకేనా? ఈ ఎలిజిబిలిటీస్ ఉంటేనే ఫీజ్ రిమైండ్స్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది. ఓకేనా? ఈ ఎలిజిబిలిటీస్ అన్ని కూడా చెక్ చేసుకోండి, ఈ ఫైవ్ కూడా. ఓకేనా? ఇక్కడ మీకు ఎంత ఎస్సీ వచ్చేసినా కూడా ప్రతి జగనన్న విద్యా దీవెన ఇన్స్టాల్మెంట్ కి మీకు బయోమెట్రిక్ అటెంటేషన్ అనేది ఉంటుంది. మీరు తంబ వేసి ఈ ఎలిజిబిలిటీస్ ఉంటేనే మీకు ఫీజ్ రిమైండ్స్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. చాలా మంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అయితే పడుతున్నారు, మనకి యూనివర్సిటీలో మాత్రమే ఫీజ్ రిమైండ్స్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది డీటెయిల్ గా స్టూడెంట్ చెప్పాల్సిన డౌట్స్. అయితే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలుసు. సైన్ అప్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.